गुंडे व्याधुल चिकित्सकु केयर ऑफ अड्रस अपोलो हॉस्पिटल अनी देशंलो गुंडे रोगुलकु स्टंट्स नु परिचयं चेसिन डॉक्टर प्रताप सी रेड्डी अभिनंदनीयुलु अनी काकीनाड एंपी वंगगीत पेर्कोन्नारु। काकीनाड मेन रोड अपोलो हॉस्पिटल आध्वर्यंलो वर्ल्ड हार्ट डे नि घनंगा निर्वहिंचारु। कार्यक्रमानिकि मार्केटिंग मेनेजर सुब्बलक्ष्मी स्वागतं पलिकारु। अपोलो हॉस्पिटल काकीनाड सेंटर हेड वेंकटरमण अध्यक्षता वहिंचगा काकीनाड एंपी वंगगीत मुख्य अतिथिगा पाल्गोन्नारु। ई संदर्भंगा वंगगीत मात्लाडुतू 40 संवत्सरालु चरित्र कलिगिन अपोलो हॉस्पिटल गुंडे संबंधित व्याधुल चिकित्सकु मरो चिरुनामा अनि अन्नारु। अपोलो हॉस्पिटल कार्डियोलॉजिस्टुलु डॉक्टर ओबुल रेड्डी, डॉक्टर राजा महेश, डॉक्टर प्रशांतीलु गुंडे व्याधुलु राकुंडा उंडेंदुकु तीसुकोवाल्सिन जाग्रत्तलनु तेलियजेशारु। कार्यक्रमंलो पाल्गोन्न एंपी वंगगीतनु डॉक्टर ओबुल रेड्डी सत्करिंचारु। एंतो मंदिकि प्राणदानं चेसिन सीनियर कार्डियोलॉजिस्ट डॉक्टर ओबुल रेड्डीनि एंपी वंगगीत घनंगा सत्करिंचारु। अनंतरं एंपी वंगगीत रेड कलर बेलून्नु गालिलोकि वदिलि जेंडा ऊपि अवगाहना ऱ्यालीनि प्रारंभिंचारु। ई कार्यक्रमंलो मार्केटिंग डीजीएम मूर्ति, हास्पिटल వైద్యులు నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు। మంచి లైఫ్ స్టైల్ తో మీరు ఎప్పుడు ఏ విధమైన హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను। ప్రపంచవ్యాప్తంగా మరి మన దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు వరల్డ్ హార్ట్ డేని అందరూ కూడా పాటించడం జరుగుతోంది। ముఖ్యంగా హాస్పిటల్స్ ముందుకు వచ్చి వారందరూ కూడా పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। అందులో భాగంగా కాకినాడ అపోలో కాకినాడ వారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని వార్తలు పెట్టి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా హార్ట్ స్పెషలిస్ట్ తో వాళ్ళ యొక్క సందేశాలు ఇచ్చినప్పుడు జరిగింది। మరి అపోలో హాస్పిటల్స్ 40 ఇయర్స్ అయ్యింది మనకి వచ్చి। ప్రతాప్ రెడ్డి గారు మనందరికీ గర్వకారణం। అసలు మొట్టమొదటిగా దేశానికి స్టంట్ వేసుకునే విధానాన్ని పరిచయం చేసిన వ్యక్తి। ఈ రోజు అనేక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావడం జరిగింది, అనేక సౌకర్యాలు కూడా రావడం జరిగింది। ప్రభుత్వం కూడా ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకొని వారందరూ ఆరోగ్యవంతులు కావడానికి ఉపయోగపడుతుంది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎక్కువ డిసీజెస్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఈవెన్ 1000 రూపాయస్ దాటిన వైద్యానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చేయటం అనేది మనం చూస్తున్నాం। కాబట్టి ఈ హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారు ఉపయోగించుకోవాలని నేను తెలియజేస్తున్నాను। దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన తప్పకుండా ఎవరు కూడా హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఆహారానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించడం, అదే విధంగా వ్యాయామానికి సంబంధించిన నియమ నిబంధనలు పాటించడం, ఈ రెండు కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే ఈ హెక్టిక్ లైఫ్ లో తప్పనిసరిగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, ఇది తీసుకుంటే ఎవరు కూడా గుండెపోటు రాకుండా ఉండడానికి అవకాశం ఉంది। ఒకవేళ ఎవరికైనా దుర్దశాశ వస్తే ప్రభుత్వం దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర పూర్తి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి। తప్పకుండా ప్రజల్ని రక్షించడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి। ఆ విధంగా మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నాను। మనకు తెలుసు యాక్చువల్ గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచమంతా మనకు హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ అట్లా 50 ఏళ్ళ యావరేజ్ వచ్చేసి 55 to 60 ఇయర్స్ లో మనకు స్టార్ట్ అయితే మన ఇండియాలో వచ్చేసి 10 ఏళ్ళు తక్కువ ఉన్నాయి। అంటే 45 ఏళ్ళు యావరేజ్ వచ్చేసరికి 45 to 50 లోపే మనకు హార్ట్ అటాక్ వస్తున్నాయి। ఎందుకు 10 ఇయర్స్ మనం డిఫరెన్స్ చూస్తామంటే మన ల్యాక్ ఆఫ్ మనకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం ఒకటి, స్ట్రెస్ ఒకటి, మన ఫుడ్ హ్యాబిట్స్ లాస్ట్ 30 ఇయర్స్ లో మనకు డ్రాస్టిక్ గా ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోయింది అన్నమాట। మన నేటివ్ ఫుడ్ మనం తీసుకునేది, ముందు తీసుకున్న మన ఆహారం కాస్త కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది। గ్లోబలైజేషన్ వల్ల మనకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కానీ ఇది ఒకటి। సో ప్రతి దాంట్లో కానీ కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి। కాకపోతే ఏంటంటే మనం చేయాల్సింది మనం ఎక్కడ ప్రివెంట్ చేసుకోవాలి, గుండె జబ్బులు రాకుండా ఏం చేసుకోవాలి। గుండె జబ్బుల్లో మనకు మెయిన్ కారణాలు మనకు రావడానికి ఫస్ట్ స్మోకింగ్, సెకండ్ డయాబెటీస్, థర్డ్ బీపీ, మూడోది వచ్చేసి డిస్లిపిడీమియా, డిస్లిపిడీమియా అంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, నాలుగోది ఒబెసిటీ, ఐదోది వచ్చేసి లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆరోది వచ్చేసి స్ట్రెస్,
ఈ ఆరు మనకు చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. వీటిని ఒక అవాయిడ్ చేయగలిగేసి మనం తప్పుగా చూసుకుంటుంటే చాలా వరకు మనకు కొద్దిగా తగ్గించుకుని నివారించడానికి ఉంటుందన్నమాట. పూర్తిగా అవాయిడ్ చేయలేదు కానీ చాలా వరకు మనము డిలే చేసేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ చెస్ట్ పెయిన్ వచ్చిన మోర్ దాన్ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ ఆ పెయిన్ రిలీవ్ కాలేదంటే ఇమీడియట్ గా డాక్టర్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే గ్యాస్ ట్రబుల్ లేకుంటే ఇంకొకటి ప్రాబ్లం అనేది అనుకుంటుంది కానీ ముందు దగ్గర చెస్ట్ పెయిన్ వచ్చేసి దాంతో పాటు చెప్పలు పెట్టేటువంటి వికారంగా ఉండేటువంటి మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా వితిన్ మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వచ్చి ఒక విషయం చూపించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన చేతులు ఉన్నవే మనం చేస్తే సరిపోతుంది. ఒకటి, ఫస్ట్ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవటం, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటాం. నెక్స్ట్ నాన్ వెజ్, మనం అందరం నాన్ వెజ్ గట్టిగా తింటూ ఉంటాం. ఈ నాన్ వెజ్ అనేది రెడ్ మీట్ లైక్ మటన్ కానీ, బీఫ్ కానీ, లేకపోతే ప్రాన్స్ కానీ, క్రాబ్ ఇవన్నీ తక్కువ తింటాము, ఫిష్ ఎక్కువ తింటాము, తక్కువ లిమిట్ లో తింటాము, ఇంత క్వాంటిటీలో తింటాం. అట్లా చేస్తే ఈ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అవి తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ది ఫిజికల్ యాక్టివిటీ. మనం పిల్లల్ని కూడా ఎక్కడ బాగా చెప్తారు, ఎక్కడ ఎన్ని చెప్తూ స్టడీ అవర్లు ఉంటాయి, ఎన్నిసేపు పుస్తకాల ముందు కూర్చోబెడతారని చూసి స్కూల్లో జాయిన్ చేస్తుంటాం. అదే కాక అట్లా కాకుండా చిన్నప్పటి నుంచి గేమ్స్, స్పోర్ట్స్, మిగతా అదర్ ఫిజికల్ యాక్టివిటీస్, చదువుకుంటే కాదు కదా లైఫ్, మిగతా అవన్నీ ఉంటాయి, వాటన్నిటినీ బాగున్న చోట జాయిన్ చేసి వాళ్ళు రోజు పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట ఆడుకోవడం అలవాటు చేస్తే మన ఏజ్ వచ్చేసరికి కనీసం రోజుకు 1 గంట ఫిజికల్ యాక్టివిటీ అన్న ఉంటుంది. అట్లా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అలవాటు చేసిన వాళ్ళు ఉంటాం. సో థర్డ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. కనీసం రోజులో 1 గంట మన కోసం మనం కేటాయించుకోవాలి. కనీసం 1 గంట పార్క్ లో నడవడం కానీ, గంట కేటాయించుకోలేకపోయినా కనీసం 1 అరగంట పార్క్ లో 1/2 అవర్ బ్రిస్క్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్ చేయటం, ఈ ఇట్లాంటి హెల్దీ హ్యాబిట్స్ అనే థీమ్తో ప్రతి ఒక్క వారి మనసుల్లో ఇది నాటుకుపోయే విధంగా ఈ వరల్డ్ హార్ట్ డేని మనం జరుపుకుంటూ ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇది జరుపుకుంటున్నాం. అందులో అపోలో హాస్పిటల్ వారు భాగస్వామ్యం కావడం మేము చాలా ఆనందిస్తున్నాం. అట్లానే ఐ డూ టెల్ యూ వన్ థింగ్, ప్రపంచంలో మీకు అందరు తెలిసిన విషయమే ఎప్పుడు వింటున్నాం అంటాం, మంది యంగెస్ట్ కంట్రీ ప్రపంచంలో మనం, వీఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది యంగెస్ట్ కంట్రీ హు ఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ యునో హోప్ ఆన్ డెవలపింగ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎందుకంటే చాలా యంగ్ జనరేషన్ మన కంట్రీలో ఉంది, కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా ఫుడ్ స్టైల్ వల్ల లేదు వేరే లైఫ్ స్ట్రెస్ వల్ల ప్రతి ఒక్కరికి యంగ్ ఏజ్లోనే, ఈవెన్ 20 ఇయర్స్ ఏజ్లోనే ఈ హార్ట్అటాక్స్ అవ్వడం, సడన్ గా వాళ్ళు కొలాప్స్ అవ్వడం, వెంటనే వితిన్ నో టైం దే ఆర్ కొలాప్సింగ్ అండ్ గెటింగ్ డెత్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత వాళ్ళ నాగరిక శైలి కానీ తినే ఫుడ్ కానీ అందరూ మారిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ వాళ్ళు జరుగుతూ ఉంది. సరే, ప్రపంచం మనం మారాలి, మనం ముందుకెళ్తున్నాం, అట్లీస్ట్ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అట్లీస్ట్ మనం ప్రివెంట్ ఏ విధంగా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ హార్ట్ డే అని మనం జరుపుకుంటాం.